హీరో చేత లేకుండా హీరోస్ ప్రజల చేత మోటివేట్ చేసి ప్రజలు వచ్చి అతను బుద్ధి చెప్తే ఆటోమేటిక్గా మారుతారు కదా. అదే వచ్చిన ప్రాబ్లం, అదే నా ప్రాబ్లం ఇస్ విలన్ ఒక్కడే విలన్ కాదని. అవును సార్, మనం అనుకుంటున్న సామాన్య ప్రజలు కూడా విలన్స్ అన్న ఉద్దేశం. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. విలన్సే సార్, అందరు విలన్సే. కానీ ఒకడు ఉంటాడు కదా సార్, అందరు విలన్ అనుకున్నా ఒకడు. అది రియలిస్టిక్ కాదంటున్నాను. దట్ ఈస్ డ్రామాటిక్స్. డ్రామాలో అంటే స్టోరీల్లో, కల్పిత కథల్లో క్లియర్ కట్ బ్లాక్ అండ్ వైట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకడు విలన్ ఉంటాడు, ఒకటి హీరో ఉంటాడు. నిజ ప్రపంచంలో అలా ఉండరు. నిజ ప్రపంచంలో ఉండదు. నేనున్నానంటే నాలోనే కంప్లీట్ బ్లాక్, నాలోనే కంప్లీట్ వైట్ ఉండదు. షేడ్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాస్ షేడ్స్. అది వచ్చిన ప్రాబ్లం. హూ ఇస్ ద విలన్? అదే సార్, అతను మన ప్రజలందరూ విలన్సే సార్. ఒకరు హీరో ఉంటాడు సార్, ఒకరు హీరో ఉంటాడు. ఓకే, హీరో ఉన్నాడు, ఒకరు హీరో విలన్ చూపించినాడు. అందరు హీరో, అతను చేంజ్ చేసుకుంటూ వస్తారు సార్, మోటివేట్ చేసుకుంటూ. ఎవరిని? విలన్స్ ని. విలన్స్ ని మోటివేట్ చేసుకుంటూ వస్తారు. చెప్తాను దానికి ముందు ఒక క్వశ్చన్ కానీ నువ్వు ఆన్సర్ చెప్పు. ఈ ప్రశ్న మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తా చెప్పు. దీని ఆన్సర్ ఏ విధంగా మనకి ఇక్కడ హెల్ప్? మై ఓన్ లైఫ్ డిఫికల్ట్. జేపీ గారు మీ తరఫున మాట్లాడతారు ఇప్పుడు. ద క్వశ్చన్ దే ఆస్క్డ్ వాజ్ వై కాంట్ యూ మేక్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్? వై కాంట్ ఐ మేక్ ఎన్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అబౌట్ ప్రజెంట్ ఏ పాలిటిక్స్, ప్రజెంట్ ఏ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ ఈజ్ ద క్వశ్చన్ దే ఆస్క్ మీ. ఐ సెడ్ అండ్ వాళ్ళు ఎగ్జాంపుల్స్గా చెప్పిన భారతీయుడు ఆర్ అపరిచితుడు మీరు చూడలేదేమో అండి సినిమాలు. భారతీయుడు చూశారు ఓకే. భారతీయుడు లాంటి సినిమాలు నాకు యాజ్ అ ఫిల్మ్ ఐ లైక్ ఇట్ నా చెప్పింది. బట్ ఇఫ్ యూ సే దట్ ఈస్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యు ఆర్ గివింగ్? దట్ గో అండ్ కిల్ ద ఒక ఈవిల్ అంతటికీ ఒక పర్సన్ని పర్సానిఫై చేసేసి తన చంపి అది సొల్యూషన్ కింద చూపించడం అంటే అది మెసేజ్ ఓరియంటెడ్ ఎలా అవుతుంది? I am not convinced that it is a message oriented film. I am convinced it's a good film, but I am not convinced it is a message oriented film. And naaku alanti cinema teeyalante emotional solution, emotional problem tho paatu emotional solution kuda unte gaani nen teenu ani cheppanandi. Question adiginappudu ayana question adiginappudu antra tappattlu kottaru, nen samadhanam cheppinappudu maatram evaru kottaledu. భారతీయుడు ఉందనుకోండి, మీరు చూసారా? మీరు ఎంతమంది చూశారు? అందరూ చూశారు. సమస్య వర్ణనలో బహుశా భారతీయుడు అద్భుతంగా చేశారు. సమస్యను అర్థం చేసుకుని ప్రజలకి అందుబాటులో ఉండే అంశాల్లో అవినీతిని, పెద్ద అవినీతి గురించి అర్థమైనా కాకపోయినా కూడా ఇది బాగా ఆ దర్శకుడు ఎవరో నాకు గుర్తులేదు శంకర్, సమగ్రంగా అర్థం చేసుకుని అద్భుతంగా దాన్ని చూపెట్టారు. పరిష్కారంలో పూర్తిగా ఊరికే ఎమోషన్ హడబడి చేయడం తప్ప ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ నాన్ సెన్సికల్ పరిష్కారం. ఒక రకంగా ఇంకొంచెం సొఫిస్టికేటెడ్గా ఇలాంటి సినిమా తీసి పరిష్కారం
బ్రాడర్ పరిష్కారం నిర్దిష్టంగా కాకుండా చూపెట్టింది బహుశా మహేష్ భట్టిది సారాంశంలో సినిమా వచ్చింది. మీరు ఎవరికైనా తెలుసా సారాంశం చూసారా? దానిలో కూడా పరిష్కారం స్పష్టంగా లేదు, బట్ బీ ఆప్టిమిస్టిక్ అని చివరిలో ఒక దాన్ని ఒక అందమైన మలుపు తిప్పేసి దాంతో ఆపేశారు. ఆర్టిస్టిక్ మలుపు తిప్పి, రియలిస్టిక్ మలుపు కాదు, అది జీవితానికి సంబంధించింది కాదు, కానీ ఒక ఆలోచన ఊహకు సంబంధించింది. అది ఇంకో సినిమా బరా అని ఒకటి వచ్చింది. నేను ఒక సినిమా నాకు తెలియదు అందుకని నేను అంత పాత్ర వాడతాను. కన్నడంలో బరా అని వచ్చింది, దాన్నే హిందీలో సుఖ అని తీశారు. చూసారు ఎవరన్నా? ఇవన్నీ 30 ఏళ్ళ క్రితం సినిమాలు. మీరు పుట్టక మునిపోయి మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పడిపోయిన సినిమాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ సినిమా కూడా వర్ణన బాగా చేశారు, దాన్ని కూడా అసంబద్ధంగా ఉంది. నేను నవ్వేవాడిని, వీడు జేఎన్యూ కలెక్టర్ రా బాబు అని చెప్పిన జిల్లా కలెక్టర్ అక్కడ వాడు బాధ చూపెట్టారనమాట. కలెక్టర్ అంత బలహీనుడు కాడు కారాదు మనం ఉన్న వ్యవస్థలో. వాడు పాపం కలెక్టర్ గారు మంత్రుల మధ్య నలిగిపోయాడన్నట్టు చూపెట్టాడు. అంత నలిగిపోయే అర్హత అయితే వాడికి కలెక్టర్ చేసే అర్హత లేదు. మంచి ఉద్దేశాలు ఉన్న బుర్రలేని కలెక్టర్గా నేను వాడిని భావించి ఆనాడు తిట్టాను నేను. కానీ సినిమా సిన్సియర్గా తీశారు, పెద్ద పరిష్కారం చూపెట్టుకున్న కూడా పర్యవసానం చూపెట్టారు. ఈ దుర్మార్గ వ్యవస్థలో చివరికి కమ్యూనల్ లైట్ తీసుకొస్తారు వాళ్ళు. బరా అని చెప్పంటే సుఖ అంటే కరువు అని, దుర్భిక్షం అని. ఒక హోంమంత్రి ఉంటాడు ఆ జిల్లాకు చెందినవాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రికి ఏమో ఈ దుర్భిక్ష నివారణ చర్యలు తీసుకోకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేసి హోంమంత్రి పదవి రాజీనామా చేయించాలి. వీడికేమో దుర్భిక్ష నివారణ చర్యలు జరగకుండా ముఖ్యమంత్రి బదనమైపోయి వాడి రాజీనామా కావాలని. ఇద్దరు కలిసి ఉమ్మడిగా కొరకు దుర్భిక్ష నివారణ చర్యలు సరిగ్గా ఉండకూడదు, ఒకటి మీద ఒకటి కలిస్తాం. చివరి ముఖ్యమంత్రి పెద్దోడు కాబట్టి వాడి వాదంతో నెగ్గుతుందన్నమాట. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి హోంమంత్రి పదవి పోతుంది, జిల్లా మాత్రం నాశనం అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి వాడికి ఫోన్ చేసి బ్రహ్మాండంగా జిల్లాకు బాగా చేయబడి అంటాడు. దాంతో క్లోజ్ అవుతుంది సినిమా. ఎందుకని రాజమౌళి గారు మరొకళ్ళు కృత్రిమంగా ఈ సందేశం ఇచ్చే ప్రయత్నం చేయకూడదంటే సొమ్ము పోయే శనిపట్టి రెండు అవుతాయి. ఆయన గొప్ప ఎంటర్టైనర్, హిస్ జాబ్ ఈజ్ టు ఎంటర్టైన్. ఆయన అంతకంటే ఉన్న ప్రామిస్ చేశారు జనానికి. మీరు ఆ 2 గంటలు 3 గంటలు మీ మనసుకు ఉల్లాసంగా ఆహ్లాదంగా ఉండేట్టుగా నేను కథ చెప్తానన్నాడు ఆయన. అంతే కదా, మిమ్మల్ని బోరు కొడతాను సుత్తి కొడతాను అలాగేనా? ఆ కథ చెప్పే దాని బాధ్యత. కొన్ని సందర్భాల్లో చాలా అందంగా సహజంగా కృత్రిమంగా కాకుండా ఆ కథతో పాటు సమాజానికి పనికొచ్చే పరిష్కారం సందర్భాన్ని బట్టి రావచ్చు. కానీ కృత్రిమంగా మనం చూపిస్తే కృత్రిమంగానే ఉంటుంది. న్యాచురల్గా కావాలి, సహజంగా కావాలి. ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఆడియన్స్కి డైరెక్టర్కి మధ్య సహజమైన రిలేషన్షిప్ కానీ కృత్రిమైన రిలేషన్షిప్ వస్తే ఎక్కువ కాలం రావచ్చు. చివరికి ఏమవుతుందంటే ఆయన ప్రతిష్ట మొత్తాన్ని, ఆయన మీద నమ్మకం మొత్తాన్ని ఆయన పణంగా పెడితే రేపన్నది ఉందిగా, రేపటి కూడా ఆయన ఉపయోగించుకోవాలి కదా మనం. కాబట్టి ఈ రకంగా ఉపయోగించుకుందాం. అప్పుడు నౌ హీస్ గివింగ్ ఎనామస్ టైమ్, హీస్ ఎఫర్ట్, హీస్ క్రెడిబిలిటీ, హీస్ పబ్లిక్ విజిబిలిటీ. రేపు సమయ సందర్భం వస్తే ఆయనకే తెలిసి ఏం చేయాలి. ఒక సరైనటువంటి ఇతివృత్తం దొరికి దానిలో పరిష్కారం కనిపించి ఆ సందర్భం బాగుందని చెప్పిన సహజంగా వచ్చేట్టుంటే మనం చెప్పక్కర్లే, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఎవరి తరఫున మాట్లాడాను నేను? మన తరఫున మాట్లాడాను, నేను తరఫున మాట్లాడాను. అపార్ట్ ఫ్రమ్ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్, సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. డాక్టర్కి వైద్యం చేయడం లాగా, ఒక జడ్జికి న్యాయం చెప్పడం లాగా, సేమ్ వైజ్ స్టోరీ టెల్లర్ కూడా ఒక బాధ్యత ఉంది. స్టోరీ టెల్లర్ ఈజ్ అ జాబ్, కథలు చెప్పడం అనేది జాబ్, నాట్ ఇప్పుడు సినిమాలు స్టార్ట్ అయినప్పుడు కాదు. మనం ట్రైబల్స్గా ఆర్ మనం కేవ్మెన్గా జీవించినప్పుడు దగ్గర నుంచి భాష నేర్చుకోకముందు నుంచి కూడా క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని యాక్షన్స్ ద్వారానో, తర్వాత భాష డెవలప్ అయిన తర్వాతనో నో హిస్ జాబ్ ఈజ్ టు ఎంటర్టైన్ పీపుల్. అప్పుడు క్యాంప్ ఫైర్ చుట్టూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జంతువులు వేటాడి ఆహారం తీసుకొచ్చి అలసిపోయి కూర్చున్న వాళ్ళకి కథలు చెప్పి ఎంటర్టైన్ చేయడం అనేది ద స్టోరీ ఆఫ్ ద జాబ్ ఆఫ్ అ స్టోరీ టెల్లర్. అది ఈ రోజున ఒక ఫిల్మ్ డైరెక్టర్గా ట్రాన్స్ఫామ్ అయిందని నేను నమ్ముతాను. సో ఎంటర్టైన్మెంట్, గివింగ్ ఎంటర్టైన్మెంట్ ఐ డోంట్ కన్సిడర్ ఎనీ లెస్సర్ జాబ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఆనర్ టు డూ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు డూ దట్. ఐ హ్యావ్ అ డ్యూటీ టు డూ దట్. ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్ వెన్ ఐ డూ దట్.
నెక్స్ట్ స్టోరీ టెల్లర్స్ గా మనం అది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎవరికి హర్ట్ అవ్వకుండా ఇస్ ఇట్ పాసిబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ హౌ What was the first question? Sorry. How do you install genuine emotions? Genuine emotions kadandi. See, cinema anedi andavaina avadam. It's make believe process. You take the situations in the films na ega teeskunte ega manishi chachipoyi ega putti kashi teeskodam anedi it's completely kalpitam. It is no real reality in it at all. No, but అది తెలుసు జనాలకు తెలుసుగా మనిషి పుట్టి ఏగా మనిషి చచ్చిపోయి ఏగా పుట్టడం అని తెలుసు కదా జనాలకి అది జరగదని తెలుసు కదా బట్ ఆ సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు దే షుడ్ ఫీల్ నిజంగా అలా జరిగితే నిజంగా జరిగితే ఏమవుద్ది అన్నది ఫస్ట్ ముందు డైరెక్టర్గా ముందు మనం నమ్మాలి మన కథను మనం నమ్మాలి మన క్యారెక్టర్స్ మనం నమ్మాలి మన ఎమోషన్స్ మనం నమ్మాలి సో ఆ నమ్మకం మనకు ఉన్నప్పుడు దట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ద ఫిల్మ్ ఫిల్మ్ మీద ట్రాన్స్లేట్ అవుతుంది దట్ ఈస్ One. Second thing is the controversies are most of the controversies that is happening today are not nejanga hurt feelings tonu dantonu kadu no it is just kontha publicity kosam kontha recognition kosam and ఇప్పుడు ఏమైపోయిందంటే అగైన్ మళ్ళీ అది ఒక రకంగా రాజకీయాల్లోకే వెళ్తుంది నో పవర్ హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్ నాట్ జస్ట్ రాజకీయాల్లో నెగ్గి ఒక సీట్లో కూర్చోవడం మాత్రమే కాదు ఒక కాలనీలో ఉన్న 50 మంది మన మాట వినాలంటే మన మాట వింటే ఈ 50 మంది నేను చెప్పిన మాట వింటారంటే ఇమీడియట్లీ ఐఎమ్ గెట్టింగ్ పవర్ సో ఆ 50 మందిని పోగేయడానికి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల మందిని పోగేయడానికి దేశం మొత్తం మీద 1 కోటి మందిని పోగేయడానికి పీపుల్ ఆర్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ మనకుందగా యాస్టీస్ క్యాస్ట్ జాడ్యం మతం జాడ్యం ప్రాంతం జాడ్యం ఉన్నాయిగా మనకు కావాల్సిన అన్ని జాడ్యాలు మనకున్నాయి దే ఆర్ యూజింగ్ ఇట్ అండ్ ఇవాళ పొద్దున్నే ఎవరు ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఇడియట్స్ అని కజ్జు ఐ డెంట్ ఫీల్ అఫెండెడ్ హీ వాజ్ స్పీకింగ్ ద ట్రూత్ ఈజీగా మనం కులం అనగానే మనకు ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది మన మతం అనగానే ఎక్కడ లేని సంఘట శక్తి వచ్చేస్తుంది సబ్ క్యాస్ట్లు ప్రాంతాలు జిల్లాలు ఊర్లు ఎలా పడితే అలా విడిపోతున్నాం ఈజీగా ఎవడో ఒకటి ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాడు దాన్ని యూనో అండ్ హీ హ్యాస్ టు ప్రూవ్ అదిగో మన కులం వాడిని అన్నాడు అనగానే మనకి ఆవేశం వచ్చేస్తుంది మన వెనకాల 10 మంది వచ్చేస్తున్నారు నాకు పవర్ వచ్చేస్తుంది యూనో సో I feel all these issues are silly. As a filmmaker, you do what you want to do. Hard heart avakudadu, eed heart avakudadu ante it should be our common sense. Of course, urine panikmalini scene lu panikmalini dialogue lu pettakudadu. Common sense manaku undali. But as Indians, constitution has given us, you know, freedom of speech. We have to express our ideas. We have the authority, we have the right to express our ideas and speech. And as artists, as filmmakers or any or media you have more right to do that more right to you can express people have no right to stop you that is unlawful illegal don't think too much about rasin prati dialogue vallu hurt avutha vallu idavutha don't think about it you do but you have to have your common sense no you belong to the 10% or the 90% you should have common sense నీకు ఏదో ఒక డైలాగ్ బాగుంది కదా అని చెప్పి ఊరికినే పెట్టేకూడదు ఇఫ్ యువర్ స్టోరీ వారెంట్స్ ఇట్ ఇట్ హ్యాస్ టు బి దేర్ అయిపోయింది అక్కడే కామన్ సెన్స్ ఫినిష్ ఏ సినిమా అన్నా నువ్వు చూసిన కొన్ని 100 సినిమాలు 1000 సినిమాల్లో కంటిన్యూటీ మిస్టేక్ మూలంగా నీకు ఆ సినిమా నచ్చడం కానీ నచ్చకపోవడం కానీ జరిగిందా జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ సో డోంట్ వరీ అబౌట్ ఇట్ దట్స్ నాట్ యువర్ జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ జాబ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ లాజిక్ లేనిది సినిమా అంటే ఎస్ అండ్ నో ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టేట్మెంట్ వేర్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ I think that is the statement. అంటే
మళ్ళీ దానికి లాజికల్గా ఒక్కో బ్రిక్ పేర్చుకుంటూ వస్తేనే డ్రామా బిగిన్ అవుతుంది. యునో దట్ ఈస్ వెన్ ద డ్రామా స్టార్ట్స్. ఆ డ్రామా కింద బేస్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ఈజ్ లాజికల్ స్టెప్స్ దట్ విల్ అడ్వాన్స్ టు ద డ్రామా. ఒకసారి డ్రామా స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న ఇల్లాజికల్ థింగ్స్ ఉంటే పీపుల్ విల్ ఫర్గివ్. ఇట్స్ నాట్ దట్ పీపుల్ డోంట్ కేర్ బికాస్ దే లైక్ ద డ్రామా మోర్ దెన్ ద మిస్టేక్. దే విల్ యాక్సెప్ట్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్. డోంట్ ఒక ఇల్లాజికల్ స్టోరీని కావాలని ఎందుకు తీసుకుంటారు? దట్ ఈస్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ దేర్. నేను ఆ స్టోరీ తీసుకున్నది అది ఒక ఇల్లాజికల్ పాయింట్ లాజికల్ పాయింట్ అనేది కాదు. స్టోరీ తీసుకుంది బికాస్ ఇట్ ఈస్ అ గుడ్ రియాజ్. నాకు నచ్చింది ఆ కథ, నచ్చింది. చెప్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు ఏడుపు వచ్చింది, నాకు సంతోషం వచ్చింది. I got moved by the emotion in the story. So we take a story based on the dramatic quotient or the emotion quotient in the story, not because whether it's logical or illogical. Yes, but you should understand that word entertainment. Manu edo oka brahmanand gar tala ella kotesukunte janalu navveru, you know, mundi enduku em chesi aa tala kottukuntunnara anna dani meeda navadam aadharapadi untadi. That's very important. Yeah. Both. JP గారు అంటే చాలా గౌరవం అండి, చాలా ఇష్టం. ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత నాకు స్వరాజ్యం అంటే ఏంటో, మా స్వరాజ్యం మూమెంట్ తాలూకు విషయం అర్థమైంది. జేపీ గారు చాలాసార్లు నాకు అవసరం ఉంటే తప్ప పిలవరు అని నమ్మకం ఉంది నాకు. నాకు నేను నిజంగా ఉపయోగపడతానే పిలుస్తారని నమ్మకం ఉంది. అలా పిలిచిన ప్రతిసారి నాకు అది కరెక్ట్ అని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిలిచినప్పుడు స్వరాజ్యం మూమెంట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఊరు వెళ్ళండి, ప్రతి ఊర్లోకి వెళ్ళి మీకు యూత్ అంటే మీకు కొంచెం ఫాలో అయింది కాబట్టి జనాలతో మాట్లాడండి అని చెప్పాల. నో, మీకు ఫిల్మ్ మేకింగ్ మీద షార్ట్ మేకింగ్ మీద మీకు అవగాహన ఉంది కాబట్టి స్వరాజ్యం మూమెంట్లో ఆ వింగ్కి మీరు వెనకాల నుండి నడిపించండి అని చెప్పారు. సో ఇట్ ఈస్ బోత్. ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు లోక్ సత్తాతో అసోసియేషన్ ఆర్ జేపీ గారితో అసోసియేషన్ ఈజ్ నాట్ ఈ స్వరాజ్యం మూమెంట్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఇట్ స్టార్టెడ్ లాంగ్ బిఫోర్. దాని అంతర్ తాలూకు ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. వస్తారు, బట్ వీ కెనాట్ ఫోర్స్ పీపుల్ టు డూ వాట్ దే హ్యావ్ టు డూ. నో, దే షుడ్ ఫీల్ నవడు వినో. ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాటికి వచ్చిండేవాళ్ళుగా. అండ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫీల్డ్ ఈజ్ లైక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ పార్టీ ఫర్ సమ్ అదర్ రీజన్. అండ్ దే మైట్ ఫీల్ దట్ దేర్ పార్టీ, దేర్ మెంటర్స్ విల్ గెట్ అఫెండెడ్ బై జాయినింగ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ గాట్ టు డూ విత్ లోక్ సత్తా. యా, లాస్ట్ వన్ ప్లీజ్. సారీ, అండ్ నాకు కంప్లీట్ అర్థం కాలేదండి. ఐఎమ్ బాఫిల్డ్. అంటే మీరు ఇందాక లిరిక్స్ గురించి మాట్లాడి మీ కవిత్వం ఇప్పుడు నామే చూపించట్లేదు కదా. ఓకే, నేను డైరెక్ట్ చేసిన సక్సెస్ అయిన స్టోరీ మీకు తెలుసండి. మేము ఫస్ట్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసామండి, అర్ధాంగి అని. మా నాన్నగారు డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. నేను
అసోసియేట్ డైరెక్టర్ని, అందులో ఒక సాంగ్ పర్సనల్గా డైరెక్ట్ చేశాను, కొన్ని సీన్స్ని కూడా నేనే డైరెక్ట్ చేశానంటే, అంటే ఇన్ఫ్యాక్ట్ మొదలు సినిమా మొదలు పెట్టిన తర్వాత ఐ థాట్ నో వన్ ఈజ్ టేకింగ్ ద ఇనిషియేటివ్, ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అని చెప్పి సమ్హౌ ఐ గెస్డ్ ఇట్. అండ్ నేనే ఇనిషియేట్ తీసుకొని అసోసియేట్ అయినా కూడా, నేను డైరెక్టర్ని కాకపోయినా కూడా నేను నడిపించానండి ఆ సినిమాని. ఆ సినిమాని దట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ కన్సిడర్ యాజ్ మై ఫస్ట్ వెంచర్. సో అది ఫస్ట్ నేను పట్టుకున్నది. ఆ సినిమా రిలీజ్ అయినందుకు కూడా చాలామందికి తెలియదు అసలు. సో నేను ఫస్ట్ పట్టుకోవడం అనేది, నేను ఫస్ట్ పట్టుకోవడం వెనకాల అంత అంత డేంజర్ ఉంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు హోల్డ్ యూ. అది మీరు డేంజర్ జోన్లో ఉన్నారంటున్నాను, నేను కాదు. నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు డేంజర్ జోన్లోనే. నా తాలూకు సక్సెస్ కనిపిస్తుంది, ఫెయిల్యూర్స్ కూడా అన్ని ఈక్వల్గా ఉన్నాయి. బేసికల్గా జోక్గా చెప్తున్నాను, కానీ ఎవరో ఒకళ్ళు ఏమంటారు, గాడ్ ఫాదర్ దొరికేస్తే మనకి సక్సెస్ వచ్చేస్తుంది అనుకోవడం ఇస్ అలవాటు అయిపోయిందండి మనకి. ఏం లేదు, అది జనాల తప్పు కూడా తప్పు కాదు. ఫర్ సెంచురీస్ టుగెదర్ మనం పైకి రావాలి అంటే ఒక అండదండ ఉండాలి. అది ఏ రంగంలోనే కూడా, ఇక్కడ సినిమా ఫీల్డ్ అయితే నా పేరు ఏదో ఇప్పుడు మీకు వినిపించుండొచ్చు, ఏ రంగంలోనే ఒక పెద్ద పెద్ద దాని వరకు, ఎందుకంటే ఏదన్నా మన గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న పని ఉన్నా కూడా ఒకటి ఉండాలి, ఎవడో ఒకటి ఉంటేనే మనకు పని జరుగుద్ది అనేది మనకు కొన్ని సెంచురీస్ ద్వారా అలవాటు పడిపోయింది. బట్ యాక్చువల్ ట్రూత్ ఇస్, ఎవరు అండదండ లేకుండా ఇండివిజువల్గా నిలబడినోడు ఎక్కువ పైకి వెళ్తాయి. అండ్ జేపీ గారు, ఆల్ యువర్ క్వశ్చన్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ టు జేపీ గారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అనుకోవట్లా, చదువు లేని వాళ్ళకేమో పాపం ఆ జీవన పోరాటంలో అలసిపోయారు వాడంతా. కాబట్టి ఆ పూట 500 ఇస్తే, ఆ పూట బ్రాందీస్ వేసేస్తే, రేపొద్దు 2 రూపాయలు బియ్యం ఫ్రీగా బియ్యం ఇస్తే, నిజంగా వెళ్ళిపోయినవి అవి. దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఒకటి ఉందని చూపెడితే తప్ప పాపం వాళ్ళు మటుకేం చేస్తారు, వాళ్ళకి మిగతా గొడవలు లేవు. కానీ చదువుకున్న వాళ్ళకి చాలామందికి, ఇందాక అన్నారే మన రాజమౌళి గారు, ఆ మార్కండే ఖర్చు చెప్పినట్లుగా ఆ 90% ఉన్నారు. మన కులము, మన వర్గము, మన ప్రాంతము మరో రకమైనటువంటి ఒక సంకుచిత స్వభావం అన్నది పైకి చెప్పరు, కానీ చాలా బలంగా ఉన్నది చదువుకున్న వాళ్ళు. పేదవాళ్ళ కులాలు లేవు, పేదవాళ్ళకి బతుకు ఉంది. ఆ బతుకు పోరాటం వల్ల వాళ్ళు రాజీ పడ్డం ఉన్నది. చదువుకున్న వాళ్ళు మధ్యతరగతి చాలామందికి కులం పిచ్చున్నది, వాళ్ళ వర్గం పిచ్చున్నది. కాబట్టి వీడు కొట్టేస్తే మన కులం మన వర్గం నష్టపోతుందో అనే భావం తప్ప దేశం ఏమవుతుంది ఎవడొచ్చినా కూడా అన్న ఆలోచన కంటే పైకి చెప్తాం కానీ సమస్య ఉన్నది. రెండోది, ఎన్నికల వ్యవస్థ మంది కొంచెం ప్రమాదకరమైన వ్యవస్థ. మన ఎన్నికల్లో ఒకడుకు ఒక ఓటు ఎక్కువ పడితే గెలుపు, ఒక ఓటు తక్కువైతే ఓటమే. అలాంటప్పుడు మనం ఓటేసేది నచ్చిన మంచి వాళ్ళకు కాదు, నచ్చిన వాళ్ళల్లో రెండో వాడికి, మరీ చెత్తవాడి కంటే సెకండ్ చెత్తవాడు బెటర్. ఆ మరీ చెత్త నడించాలంటే సెకండ్ వాడు బెటర్ కాబట్టి, మంచివాడైనా కూడా వీడికి ఓటేస్తే ఉపయోగం లేదు కాబట్టి వాడికి వద్దామని చెప్పాను. కాబట్టి చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఇది, దానివల్ల ఈ సమస్య ఉంది. కానీ చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళని కాదు, అదే సమయంలో మనసులో వాళ్ళు కోరితే అదే ఉంది. అందుకనే మీలో చాలామందిని యువతని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. చాలామంది లోక్సత్తాకి విచిత్రం ఏంటంటే, కాస్త చదువుకున్న ప్రపంచం కదా, యువతంతా కూడా లోక్సత్తా కూడా సిద్ధంగా ఉంటే తల్లిదండ్రులు మాత్రం వేస్ట్ రా ఎందుకు దానికి అని చెప్పని వాళ్ళు అంటున్నారు. పెద్దవాళ్ళు ఎవరిని ఓటేస్తే ఈ కుర్రవాళ్ళు వాళ్ళని బలవంతం చేసి ఓటేయించుతున్నారు. నెక్స్ట్ జనరేషన్లో ఆ స్వభావం అన్నది కాలక్రమేణ మారుతుంది. పార్టీలు ఏం ప్రతిజ్ఞ చేసుకున్నాయి, వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నామని వాళ్ళు ఏం ప్రతిజ్ఞ తీసుకోవాలా? ఎన్నికల్లో గెలవడం కోసం ఏది వీలైతే అది చేస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ గ్రామాలను దత్తత తీసుకుని బాగు చేస్తే ఓట్లు పడతాయన్న పరిస్థితి వస్తే ఖచ్చితంగా పనిచేస్తారు. ఇవాడ ఉన్న పరిస్థితి ఏంటంటే, జనానికి డబ్బులు బాగా పనిచేస్తే తప్ప అసలు గెలుపు రేసులో ఉన్నాం. గెలుస్తామని గ్యారెంటీ లేదు ఎప్పుడు కూడా. డబ్బులు పంచితే గెలుస్తామని గ్యారెంటీ లేదు, డబ్బులు పంచకపోతే ఓడిపోతామని గ్యారెంటీ ఉంది. కాబట్టి ఆ పని చేస్తున్నారు. పార్టీని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అవును సార్ మీరు చెప్తున్నారు, మీరు చెప్పినంత కరెక్టే, భవిష్యత్తు ఈ మార్గాన్ని వెళ్ళాలా. కానీ ఇవాళ నిజంగా చెప్పండి, మీకు ఓటేశారు డబ్బులు పంచకుండా, కానీ మాకెవరికి వేయటం లేదు, అది నిజం. 5-10 కోట్లు ఖర్చు అవుతుంది, కొన్ని డబ్బులు పంపకం పక్కన పెట్టేయండి, పత్రికల్లో మేము బరిలో ఉన్నట్టుగా మా పేరు రావాలి, ప్రచారం రావాలని చెప్పంటే కోటే కోటిన్నర అవుతుంది పేట్ న్యూస్ కోసం, మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతున్నారు.
కాబట్టి వాళ్ళు ఒక శ్లేష్మంలో పాటు ఏకం గురించి మాట్లాడుకున్నాం కదా, శ్లేష్మ అంటే తెలుసా, శ్లేష్మ అంటే తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తారా? శ్లేష్మంలో పాటు డేగా అన్నది ఒక చికట్టగా ఉన్న ఉమ్ము అంటే కొంచెం కళ్ళు ఉంటుంది కళ్ళే, ఆ గడ్డలో ఏగబడితే ఏమవుతుంది అంటూ పోతుంది ఎగరలేదు. ఆ శ్లేష్మంలో పడ్డ ఏగలాగా వీళ్ళంతా పాపం దానిలో పడిపోయారు. నిజంగా శ్లేష్మే అది, వాళ్ళని చెడ్డవాళ్ళు కాబట్టి కాదు. ముందు మనం అందరూ అది గుర్తించాలా, ఈ రాజకీయ పార్టీలు ఉన్నంతా కూడా దేశద్రోహులు చెడ్డవాళ్ళు కాదు, ఇది చెడుకి మంచికి మధ్య పోరాటం కాదు. వాళ్ళు ఉన్నదంతా రాజీ పడిపోయి ఎట్లాగంటే అధికారం కావాలి, లక్ష్యం అదే కోరుకుంటున్నారు. మనం రాజీ పడకుండా అధికార మార్గమే కానీ లక్ష్యం కాదు, దీన్ని ఎలా మార్చాలని కోరుకుంటున్నాం, తేడా తప్ప వాళ్ళు పెద్ద వాళ్ళందరూ దుర్మార్గులు, మనంతా సన్మార్గం ఉంటే చాలా పొరపాటు. అల్టిమేట్గా వీళ్ళ దగ్గర కాదు పరిష్కారం ఉంది, జనం దగ్గర. మనందరం ఎందుకు అవసరం అంటే, ముఖ్యంగా మీరందరూ ఎందుకు అవసరమో, కళాకారులు ఎందుకు అవసరమో అంటే, ఈ జనానికి అర్థమైనట్టు ఇదంతసేపు అండి, దూది పింజలా తీరిపోతుంది. జనానికి అర్థం కాకపోవడం చేద్దు కదా ఈ సమస్యంతా వచ్చింది. వాళ్ళ వాళ్ళ బతుకు ఓటుకు ఉన్న సంబంధం అర్థమైతే వాళ్ళు చూసుకుంటారు, ఇంకా మిగతా అంత ఎందుకు. మనం వాళ్ళ బాబాబు అని చెప్పేది ఏంటి అసలు, వాళ్ళు మనం అడగాలి. ఏమ్మా దాన్ని ఏలాగ అంటారు? ఎంతమంది ఎప్పుడు కూడా నేను లెఫ్ట్ సైడే డ్రైవ్ చేశాను, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయలేదు, ఎప్పుడు కూడా రెడ్ లైట్ని అక్కడ గీత దాటలేదని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు రూల్స్ లేవా? ఉన్నాయి కదా, రూల్స్ ఉండాలి, చట్టాలు ఉండాలి. కరప్షన్ చట్టవిరుద్ధం అందరికీ తెలుసు, కానీ రెండు ఉన్నాయి. ఒకటి, ముందు మనం ఐచ్ఛికంగా ఇష్టపడాలి, ఇది కరెక్టే, ఇది ఫేరే, ఇది రీజనబుల్లే, దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఈ క్షణం కొంచెం ఇబ్బంది అయినా కూడా, ప్రతివాడు ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే అందరూ మునిగిపోతాం, చివరికి యాక్సిడెంట్లు అవుతాయి, మనకే కదా, కొంచెం అసౌకర్యమైనా కూడా భరిద్దామన్న స్పృహ మనకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా మనకంటే ఎక్కువ మంది పోలీసులు ఉండరుగా, చట్టాన్ని ఎవడో కూడా దాన్ని కాపాడదు. రెండు, కొంతమంది అయినా కూడా దాటితే కఠినంగా చూసే చట్టం ఉండాలి. ఈ మధ్యకాలంలో మీరు చూసారా, మీరు హైదరాబాద్ ఎంతమంది, మీరు హైదరాబాద్ ఈ సిటీ వాళ్ళు ఎంతమంది ఈ మధ్య టింటెడ్ గ్లాస్తో కూడా చూసారుగా ఈ కార్లకి. అంతకుముందు ప్రతి కారుకి రాజమౌళి గారికి ఉండేది, బహుశా నా కారుకు ఉండేది, మీకు లేదు నా కారుకు ఉండేది. ఎందుకంటే మిగతావన్నీ కాకపోయినా కూడా ఎండ వస్తే కొంచెం తట్టుకోలేమని చెప్పి టింటెడ్ గ్లాస్ ఈజీగా, మనకి బాగా హార్ష్ సన్ కాబట్టి ప్రయాణాలు ఎప్పుడు ఉంటుందండి టింటెడ్ గ్లాస్. కానీ ఖచ్చితంగా ఇది టింటెడ్ గ్లాస్ తీసేయాల్సిందని చెప్పి నియమం పెట్టారు, ప్రచారం చేశారు, ఇంకో ప్రచారం చేశారు, నిజమో కాదో కానీ కొందరు ఎమ్మెల్యేల కార్లు కూడా వాళ్ళని సీజ్ చేశారు అని చెప్పి ప్రచారం చేశారు, 10,000-20,000 పెనాల్టీ వేస్తామని ప్రచారం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక్క టింటెడ్ గ్లాస్ ఉందా కారు? ఠకామని ఆటోలోకి వచ్చేసి. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎఫెక్టివ్ ఉంటుందని నమ్మకం కావాలి. ఇవాళ అవినీతి అన్నది కేవలం చట్టము శిక్ష ద్వారా మాత్రమే కాదు, చాలా పద్ధతులు ఉన్నాయి. టెలిఫోన్లు శిక్షతో చట్టంతో మీకు నీతి రాలా, అదే టెలిఫోన్ కావాలంటే లంచం ఉండేది. కేవలం పోటీ రాబట్టి, అందరికి అందుబాటులో రాబట్టి, షార్టేజ్ లేకుండా ఉండబట్టి మీకు టెలిఫోన్లో లంచం లేకుండా పోయింది. కానీ స్పెక్ట్రంలో లంచం ఉంది, ఎందుకని అక్కడ పోటీ లేదు, కావాల్సిన అడుగుస్తున్నారు కాబట్టి. కాబట్టి శిక్ష అన్నది మన మొట్టమొదటి, శిక్ష అన్నది లాస్ట్ పాయింట్. మొట్టమొదటి పాయింట్లు అసలు అవినీతి లేనటువంటి ఇన్సెంటివ్స్ మార్చడం ఎట్లా కానీ, అవన్నీ అయిపోయిన తర్వాత చివరి ఐటమ్ శిక్ష, శిక్ష కఠినంగా పడే ఏర్పాటు చేయడం ఎట్లా. ఇప్పుడు శిక్షకు మార్గాలు ఉన్నాయి కానీ కఠినంగా పడే ఏర్పాట్లు లేవు. అంటే బాబు కొన్నేమో వాల్యూమ్స్తో టెక్నాలజీ పెరిగినప్పుడు రేట్స్ పడిపోతాయి. మీకు చిప్స్ కానీ, మీకు ఒక లా ఉంది మీరు వినంటారు, ఎవ్రీ 5 ఇయర్స్ ద కాస్ట్ ఆఫ్ చిప్స్ అండ్ ద సైజ్ ఆఫ్ చిప్స్ డ్రామాటికల్లీ ఫాల్స్, మోర్స్ లా. అది దానిలో సాధ్యం. ఉదాహరణకి ఈవేళ ఈ రోజుల్లో సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, అది వరకు మనకు సోలార్ పవర్ కావాలని చెప్పంటే చాలా కాస్ట్ ఉండేది, ఫోటోవోల్టాయిక్ సెల్స్. ఇప్పుడు కాస్ట్ పడుతుంది, ఇంకొద్ది ఏళ్ళలో ఇంకా పడుతుంది, అది కూడా బియాండ్ పాయింట్ పట్టడం సాధ్యం, ఎందుకంటే టూ మచ్ మెటీరియల్ ఇస్ ఇన్వాల్వ్. చిప్స్లో అయితే నానో టెక్నాలజీతో ఎంత చిన్న మెటీరియల్ అయినా సరిపోతుంది, కానీ సోలార్ దానిలో సర్ఫేస్ ఏరియా ఇస్ వైటల్, కాబట్టి బియాండ్ పాయింట్ మీరు మెటీరియల్ని తగ్గించలేరు, కానీ విదిన్ లిమిట్స్ తగ్గించగలరు. అంతవరకు కాస్ట్ పడిపోతుంది కాబట్టి ఇంకొక 3-4 ఏళ్లలో బహుశా మిగతా పవర్ ఎంత కాస్ట్లో వస్తుందో, మీరు స్టోర్ చేసే బ్యాటరీస్ కనుక బాగా వచ్చినట్టయితే సోలార్ పవర్ కూడా అంతే కాస్ట్లో వచ్చేయచ్చు. కానీ భోజనం అట్లా కాదే, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ కాస్ట్ అవదే, దే ఇస్ ఆల్వేస్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ బెంచ్ ఉంది, ఎక్కువ ప్రొడ్యూస్ తక్కువ కాస్ట్, కొంత కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ తగ్గించవచ్చు, బట్ మెటీరియల్ కాస్ట్ తగ్గించలేం మీరు. అలాగే ఆహారం కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవి తగ్గించలేం. కాబట్టి ఎకనామిక్ లాస్ ప్రపంచంలో మిగతా ఏవైనా శాశ్వతం కావచ్చు, అశాశ్వతం కావచ్చు, చాలామంది చెప్తుంటారు కానీ అది అబద్ధం.
డబ్బు శాశ్వతం. డబ్బు అంటే డబ్బు నోట్లు కాదు, ఎకనామిక్ లాస్ ఆర్ ఎటర్నల్. ఎకనామిక్ లాస్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్. అల్టిమేట్గా ఆ సినిమా ఆడింది, దాని నుంచి డబ్బులు వచ్చినాయంటే రాజమౌళి గారు పెరిగారు, లేకపోతే పత్తి తీయగలరు. ఆ సినిమా పోయింది, డబ్బులు రాలేదంటే అయిపోయింది. మీరు ఏం చెప్పినా కూడా చాలా గొప్ప వాడు సార్ంటే ఉపయోగం ఉంది. నెవర్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, సెన్సిబుల్ మనీ. మనీ ఈజ్ నాట్ ఎక్యుములేషన్. మనీ యాజ్ అన్ ఎక్స్చేంజ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, ఇట్ హ్యాస్ అల్టిమేట్ వాల్యూ. ప్రపంచంతో దాని చుట్టూ నడుస్తుంది. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు ఫాల్. నాకు బేదరికంలో ఉన్నా కాబట్టి నాకు ఫ్రీగా రైస్ కావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. సమ్బడీ హ్యాస్ టు పే. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ వచ్చారు, వారిని వేదిక మీద మూర్తి గారు వచ్చారు, వారిని వేదిక మీద. We'll just take two or three questions.